మరొక విషయం కూడా రెండు మనసుతో చెప్తా ఉన్నా. వైఎస్ అవినాష్, వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి, ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ. మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ తగిలింది, సారీ అబౌట్ ఇట్. బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా, అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా దయచేసి బ్యాండేడ్ పెట్టుకోకండి, బ్యాండేడ్ అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ బ్యాండేడ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మాన్తుంది. చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్స్ ఎవరున్నారో నాకు తెలియదు, కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధేస్తుంది. దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్. సో రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్, నమ్మకం, ధైర్యం, అభివృద్ధి, ఐ టోటలీ అగ్రీ విత్ హిమ్, నేను ఒప్పుకుంటాను. అట్లా పులివెందలంటే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? పులివెందల ఇంతకుముందు కాంగ్రెస్కు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండింది. పులివెందుల కంచుకోటగా ఉండి తద్వారా కడప కంచుకోటగా తయారైంది. దీనికి కారణం ఎవరు? 1978 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడిన శ్రమ, కష్టం దీంట్లో ఉందా లేదా? ఆ ఇంట్లో ఉన్న సమస్యలకు ఎప్పుడైనా వివేకానంద రెడ్డి గారికి ప్రశ్నించలేదా? ఎప్పుడైనా వాళ్ళ వివేకానంద రెడ్డికి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంటే వివేకానంద రెడ్డి అవైలబుల్గా ఉన్నాడా లేదా? ఏ ఇంటికైనా వెళ్ళండి, రాత్రి అయినా పగులైనా ఎప్పుడైనా ఉండేవాడు. అట్లా కొన్ని దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తే ఇక్కడ ప్రాంత ప్రజలకి వాళ్ళ అవసరాలు ఏమో అర్థం చేసుకొని గ్రహించి అవి సాల్వ్ చేయడానికి, ప్రాంత ప్రజలకు పర్సనల్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాంతానికి ఏమేమి అవసరమో అవి అన్నీ సాల్వ్ చేయడానికి కృషి చేస్తే ఈ శ్రమతోటి పులివెందులకి ఒక కంచుకోటగా తయారైంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక జతగా పనిచేశారు, వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నింది. రాజశేఖర రెడ్డి గారు స్టేట్ లెవెల్లోనూ, వివేకానంద రెడ్డి గారు పులివెందుల కడప చూసుకోవడంలోనూ వాళ్ళకి క్లారిటీ ఉన్నింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, చీఫ్ మినిస్టర్, మినిస్టర్గా ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందుల్లో సమితి ప్రెసిడెంట్గా ఉండి, లయన్స్ క్లబ్ గవర్నర్గా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, ఎంపీగా ఉండి, మినిస్టర్గా ఉండి ఎన్ని పనులు చేశారు మనకందరికీ తెలిసిందే. పులివెందుల ప్రజల కోసం పనిచేసిన మనిషి. అందుకనే నా ఈ ఈర్ష. ఈరోజు ప్రసంగం దాదాపు 30 నిమిషాల పైన మాట్లాడారు. ఈరోజు ప్రసంగంలో వివేకానందరెడ్డి గారి ప్రస్తావన వచ్చింది,
వివేకానందరెడ్డి గారి కేసు గురించి మాట్లాడారు. వివేకానందరెడ్డి గారి గురించి నెగిటివ్గా వచ్చేలా మాట్లాడారు. మీకోసం ఇంతగా కృషి చేసి పనిచేసి రాత్రి చనిపోయే ముందు వరకు మీకోసమే కృషి చేసిన మనిషి మీద ఒక్క మంచి మాట కూడా గుర్తురాలేదా మీకు చెప్పడానికి? ఇంకా ఏమంటే ఆయన ఆశీస్సులతోటి మీరు నిలుస్తున్నారంటారు. ఎందుకింత ఈర్ష్య, ఎందుకింత ద్వేషం? ఎంత ఈర్ష్య, ఎంత ద్వేషం? వివేకానందరెడ్డి గారి అనుచరులు అంటే అప్పట్లో పక్కన పెట్టారు, ఆయన బ్రతుకుండంగా పక్కన పెట్టారు, ఆయన చనిపోయాక కూడా వివేకానందరెడ్డి గారి మనసులోని పక్కన పెడుతున్నారు. ఒకనొకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంపీ పదవిని త్యాగం చేశారు. ఇన్ని జరిగినాక కూడా ఎందుకు మీకు వివేకానందరెడ్డి గారు అంటే అంత అసూయ, ద్వేషం?